రేపు గల్లులు గల్లులు గెలిస్తే 100 మంది ఉన్నారు ఇడికే 102 మంది ఉన్నారు 102 వెనకాల గెల్లు పోయి నిలుతుంటే 103 వాడు అవుతాడు కనబడతాడా గెల్లు 102 వెనకాల కనబడతాడా గెల్లు కనబడతాడా కనబడలేతరా ఏడేళ్ళు మంత్రి ఉన్నాడు కేసీఆర్ తర్వాత కేసీఆర్ అంతటోడు ఈటల రాజేందర్ నెంబర్ 2 అని చెప్పినందుకొచ్చే పనులు కానియకపోతే దీని తంతుండే మా గెల్లును గల్లిని గెలిపిస్తే ఈ రెండేళ్లలో ఏమవుతుందో చూడాలి అవుతుందా ఏమన్నా ఏం కాదు దుబ్బాకలు కూడా ఇట్లే చెప్పిండు రఘునందన్ గెలితే పింఛన్ పోతుంది రఘునందన్ గెలితే పెట్రోల్ పెరుగుతుంది రఘునందన్ గెలితే సిలిండర్ గెలుతుంది రఘునందన్ గెలితే వడ్లు కొనరు కొనలేదా పది నెలల హరిజన ఒక్కసారి మా దుబ్బాకకరా ఒక్క పింఛన్ కడియేస్తే మా వాళ్ళు షాటలు చీపిర్లు పట్టి బగాయిస్తారు అవ పింఛన్ కడియే దూకుంటావా సపోర్టేరు సపోర్టేరేదవా ఊకుంటారా ముంగట పోలీస్ అన్నలు ఉన్నారని భయపడుతురా వాళ్ళు కూడా కొట్టుమంటే కిందనే కొడతారు మీద కొట్టారు ఒకళ్ళు ఇద్దరు జమైనరు దాంట్లో కూడా మిగతా మంచోళ్ళే అందరు చెడ్డోళ్ళు ఏముండరు అందుకనే ఇద్దరు ఎవరో నేను ఊరు కాడ చెప్తున్నా ఒక ఆయన మీ హుజూరాబాద్ డిఎస్పీ వస్తాడు ఇంకొక ఆయన మీ కరీంనగర్ సిపి వస్తాడు ఆయన రామగుండం సిపి ఉన్నప్పుడు ఒక ఆర్టీసీ కార్మికుడు చచ్చిపోతే మొత్తం గిట్లే రోడ్డు మీదకి వస్తే బండి సంజయ్ని మీ ఎంపీని కనీసం ఎంపీ అని గౌరవించకుండా చేయి చేసుకున్నటువంటి దుర్మార్గుడు ఎవరంటే మీ కరీంనగర్ సిపి ఉన్న ఆయన ఆయనను పెట్టి ఎలక్షన్లు చేస్తారంట భయపడదా మాకు కొడితే బిడ్డ మీరు ఒక్కటి కొడితే మేమంతా తెలంగాణ ఉద్యమం చేసి వచ్చిన వాళ్ళం గిదే చౌరస్తాలలో నిల్చున్నాం వంట మార్పు చేసినాం ఈటుగా జవాబు చెప్పిన వాళ్ళం బిడ్డ ఇడెవడు భయపడ్డాడు లేడు ఈ ఉడత ఊపులకు ఎవడు భయపడ్డాడు వారి మీ సార్ ఉంటాడు సిక్కనేలంతా ఎందుంటాడు మేము గట్టిగా ఎలబాకల సప్పట్లు కొడితే ఫామ్ హౌస్ కాడ గేట్లు కూడా దడదడ వంతుంటాయి దంతమంది ఉన్నారు ఈడు ఎలబాకల మరి ఏందో సప్పుడు చేస్తలేరు మా అక్క చెల్లెళ్ళు అచ్చా మూతికి బట్ట కట్టుకునే మాయదారి రోగం వచ్చిందని తీర్చలేనట్టున్నారు బట్టలు సార్ దాని గురించి కూడా చెప్పిండు ఏడా అసెంబ్లీలో చెప్పిండు ఏం చెప్పిండు నేను నిన్న పొద్దుకి ఎప్పుడు నిన్న పొద్దుకి నేను సైంటిస్ట్ కు ఫోన్ చేసిన మరి పొద్దు కంటే 7 గంటలకా 9 గంటలకా 11 గంటలకా అంటే సారు పొద్దు తిరుగుడు తిరిగితే ఎట్లా తిరుగుతుందో సారు కూడా అవి తిరుగుతా ఉంటాయి కొబ్బరి నీళ్లు పోయి రంగు నీళ్ళు అవుతాయి రంగు నీళ్ళు ఇంకో నీళ్ళు అవుతాయి ఆ సైంటిస్ట్ ని అడిగితే వాడు చెప్పిండంట ఈయనేం సైంటిస్ట్ ఆయనే ముఖ్యమంత్రి నాకు తెలియదు ఇట్లా 40 డిగ్రీల సూర్యుడు ఉంటే తెలంగాణలో కరోనా రాదు కరోనా వస్తే నన్ను చూడుర్రి నా అందాన్ని చూడుర్రి నా వెనకాలన్న ఎమ్మెల్యేని చూడుర్రి ఊర్లలోకి వెళ్ళి ఎలగొడతా అవసరమైతే కవి 2 గోళీలు ఇస్తా అన్నాడు అక్క వచ్చిందా 2 గోళీలు పారాసిటమాల్ వచ్చినాయా పెట్రోల్ ధర పెరుగుతుందని అడుగుతున్నావు కదా హరీష్ ఇంటింటికి ఊరూరికి ప్రతి ఒక్కరికి 2 ఇంజక్షన్లు కరోనా రాకుండా కాపాడినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఒక్క రూపాయి తీసుకోలేదు ఇంజక్షన్ కోసం నరేంద్ర మోడీ గారు అదే అమెరికాకు వచ్చే 1200 1500 2000 తీసుకున్నారు ఇంజక్షన్ కి బ్లాక్ లో కొన్నారు ఎట్లా కొన్నారో మీరు చూసిర్రు మొన్న చూసిర్రా ఓ కంపెనీ మీద రైడ్ అయింది బీరువాళ్ళ తీస్తే అబ్బా కట్టలే కట్టలు వచ్చినాయి ఏడియా కట్టలన్నీ మనకు సూదులు సర్కారు పైసలు ఇచ్చి కొంటే ఆ కంపెనీ వాడు దోచిన డబ్బు అది ఎందుకు పెట్టిరు ఎరికేనా అది గీడికే వస్తుండే పోలీసు పనులలో యాడికి వస్తుంది గీడికే వస్తుంది నీ లెక్క మాకు కూడా తెలిసింది అందుకనే ఢిల్లీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు వచ్చిర్రు సీజ్ చేయాల్సినవన్నీ సీజ్ చేసిర్రు 1000 కోట్లు పెట్టైనా ఈటల రాజేందర్ అనేటువంటి అసెంబ్లీకి రాకుండా చూస్తా అంటున్నాడు సారు తీసుకుందామా పైసలు అప్పుడేరు బరాబర్ తీసుకోవాలి సారు పాపం నాగలు కట్టి దున్ని బెండకాయలు వంకాయలు క్యాప్సికం పండించి తోటలు అమ్మి వచ్చిన పైసలు కదా మనకి ఇచ్చేటి అవేనా కాదు కదా కాళేశ్వరం పైసలే కదా మా చెల్లెళ్ళకి బాకీ ఉన్న నెలకు 3116 వస్తుందా ఎవరికన్నా ఇత్తురా చెల్లె ఈ ఊర్లో చాలా మంది చదువుకున్న చెల్లెలు కనబడుతురు వస్తుందా నిరుద్యోగ వృద్ధి 3116 రూపాయలు వచ్చిందా చెల్లె బాకీ ఉన్నాడా లేడా 3 ఏళ్ళకున్న లెక్క పెడితే నెలకు 3116 రూపాయలు లెక్క పెడితే దగ్గర 10,000 రూపాయలు బాకీ ఉన్నాడు ఇవ్వాలనా వద్దా తీసుకోవాలనా వద్దా ఏం పిండి తీసుకోవాలి ముక్కు పిండి వసూలు చేయాలి అమ్మా ఓట్లు వచ్చినప్పుడు రాజకీయ పార్టీలు వస్తా ఉంటాయి ఉపన్యాసాలు ఇస్తుంటారు కానీ ప్రజలుగా మీరేం ఆలోచించాలి మనకు అన్నం పెట్టేటోళ్ళు ఎవరు నిన్నటి దాకా సేవ చేసిన వాళ్ళు ఎవరు రేపు మనకు
సాయం చేసి పేదలను రైతులను మహిళలను కాపాడేది ఎవరు ఆలోచించి ఓటేయాలి ఎవరు ఏదో మాట్లాడిందని ఎవరు రెచ్చగొట్టారనో 4 సెంటిమెంట్ మాటలు చెప్పారనో కాయగోర్కుడు మాటలు మాట్లాడి నమ్మి ఓటేస్తే మనం మోసపోతాం ఇవాల ఈ రోజు ఈ ఎన్నిక ఎందుకు వచ్చింది ఈటల రాజేందర్ గారు మధ్యలో రాజీనామా పెట్టి ఎలక్షన్ వచ్చింది ఎందుకు రాజీనామా పెట్టిండు హుజూరాబాద్ జిల్లా కావాలి అనిట రాజీనామా పెట్టిండా లేదు ఇడో మెడికల్ కాలేజీ కావాలి మా ప్రజలకు మంచి వైద్యం దొరకాలని రాజీనామా పెట్టిండా ప్రజల కోసం చేయలే ఆయన స్వార్థం కోసం ఆయన రాజీనామా చేసిండు తన బాధను మనందరి బాధగా మార్చి తాను అంటించుకున్న బురద మనందరికీ అంటించి తాను లబ్ధి పొందాలని ఆలోచన చేస్తున్నాడు ఆయన చేరిన పార్టీ బీజేపీ పార్టీలో చేరిండు కాంగ్రెస్ పార్టీ అయితే లేదు ఉన్నది రంగాపూర్ల ఇక ఉన్నాయి రెండే పార్టీలు ఒకటి టిఆర్ఎస్ పార్టీ రెండో పార్టీ బీజేపీ పార్టీ మరి ఇద్దరు ఇట్ల మనకి ఎవరు ఏం చేసిండు ఎవరికి ఓటేస్తే మనకి సాయం జరుగుతది మనం ఆలోచన చేయాలనా వద్దా పెద్దలు ఏమన్నారు తిన్న రేవు దలవాలి అన్నారు ఎవరైనా బుక్కడ అన్నం పెడితే నీ కడుపు సల్లగుండా అని దీవెన ఇస్తారు పెద్దలు ఈ రోజు ఈ రెండు పార్టీలు ఏడేళ్ళు ఆ గవర్నమెంట్లకు వచ్చి టిఆర్ఎస్ గవర్నమెంట్ రాష్ట్రంలో అధికారంలో ఉంది బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలో అధికారంలో ఉంది టిఆర్ఎస్ పార్టీకి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు బీజేపీ పార్టీకి ఈటల రాజేందర్ గారు పోటీ చేస్తున్నారు మరి ఇద్దరు ఇక్కడ ఎవరు గెలిస్తే మనకు లాభం అవుతుంది ఎవరు మనకు సాయం చేస్తారు అన్నది మీరు ఆలోచన చేయండి నేను చెప్తా ఉన్నదిన్నది చెప్తా నేను తప్పైతే అడుగుండ్రి ఒప్పైతే కారు గుర్తుకు ఓటేయండి ఇవాళ టిఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ రెండు సంవత్సరం ఏడేళ్ల 200 ఉన్న పెన్షన్ 2016 చేసింది ఎవరు ఎవరు నేను రాంగగిడ ఒక షెడ్ కింద ఒక పెద్ద మనిషిలో ఒక 10 మంది కూర్చున్నారు ఏమో పేరు చెప్పే మలయ దగ్గర ఆగి ఒక్క నిమిషం మాట్లాడించిన మలయ బాపు మరి ఎవరికి ఓటేస్తావు అన్న ఎవరికేస్తాం బిడ్డ నా పెద్ద కొడుకు కేసీఆర్ కు కారు కేయకపోతే ఇంకెవరికేస్తా అన్నాడు తిన్న రేవు దలవాలి కదా బిడ్డ అన్నం పెట్టిన చెయ్యిని మర్చిపోతామా కన్న కొడుకు చూడకపోయినా పెద్ద కొడుకు లెక్క ఇలా వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు సాయం చేసిన నాయకుడు ఇలా కేసీఆర్ ఇలా బీజేపీ గవర్నమెంట్ 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది ఎక్కడ కూడా ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రం గుజరాత్ లో పెన్షన్ ఎంత అంటే 600 రూపాయలు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏంటంటే సంపద పెంచిండు పేదలకు పంచిండు కేసీఆర్ గారు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు పేదలను కొట్టిండు పెద్దలకు పెట్టిండు ఎట్లా ముఖ్యమంత్రి గారు ఏం చేసిండు 2016 పెన్షన్ పెట్టిండు ఆడపిల్ల పెళ్లి పెడితే 116 రూపాయలు ఇచ్చిండు పెళ్లి బరువు ఎవరు తెలుస్తుంది చెల్లే తల్లికి తెలుస్తుంది మొదలు 50,000తో స్టార్ట్ చేసిండు సాలరీ అంటే 75,000 చేసిండు లేదు సార్ ఇంకా జాగ్రత్తలేమంటే 116 రూపాయలు చేసిండు కులం లేదు మతం లేదు పైరవి లేదు లంచం లేదు పేదింటి ఆడపిల్ల పెళ్లి పెట్టుకొని కారట్ పెట్టి దరఖాస్తు పెడితే 116 రూపాయలు చెక్కు తెచ్చి తల్లి చేతిలో పెట్టలేమా మొదలేమైందంటే సరే సరే ఏమనకి మొదలేమైందంటే పెళ్ళయ్యే బిడ్డ పేరు మీద ఇచ్చినాం చెక్కు ఈ చెక్కు అత్తగారింటి పోయినాక వచ్చింది ఆడి పోయినాక అల్లుడు మోటార్ సైకిల్ కొట్టా సంతకం పెట్టు అంటుండు లేకపోతే ఈ అవలెక్క తెలివి కల్లా అత్తున్నది అనుకో కోడల దావత్కు ఖర్చయింది మా దుకాణాలు కట్టాలి సంతకం పెట్టి అంటుంది కొత్తగా పోయిన కోడలే ఏం చేయాలి సంతకం పెట్టి ఆయన అత్త చేతులు అవ్వండి బాగా ఆలోచించి ముఖ్యమంత్రి గారు ఈ బరువు తల్లికే తెలుసు అని చెప్పి ఈ 116 రూపాయల చెక్కు అమ్మాయి తల్లి పేరు మీద ఇస్తున్నామా లేదా మీరే చెప్పండి మా మొగోలు కొడుతురు మనకు కూడా ఇవ్వకమన్నాడు తొమ్మంట దారి ఖర్చులు ఉంటాయి ఇంటి పోయే ఈ 116 బరాబరు చెందాలంటే తల్లికే ఇవ్వమన్నాడు ఆ తల్లి చేతిలో పెట్టిండి అలా కేసీఆర్ మరి కాన్పోస్తుంది రే బిడ్డ తొలిసూరి కాన్పు తల్లిగారే చేయాలి కదా దాని ఖర్చు కూడా మన మీదనే పడుతుండే ఆ ప్రైవేట్ దవాఖానలో హుజూరాబాద్ కో జమ్మికుంటకో పోతే ఏ కాళ్ళు మీ కిందికైనాయి చేతులు మీదికైనాయి తలకాయ కిందికైంది తల్లో పిల్లో అంటారు మనం ఆగమయమైపోయి బిడ్డ గారి సారు డాక్టర్ సార్ నీ ఇష్టమని
ఆడీడు అప్పు దేవాలే ఉన్న పేరు మీద బంగారం అమ్మాలే 40,000 50,000 అడుగు పోతుండే పైసలన్నీ దవాఖానలో పోసినాం ముఖ్యమంత్రి గారి ఆలోచన చేసి పేదల ఆరోగ్యం కాపాడాలి పేదలు ఖర్చుల పాలు కావొద్దని కేసీఆర్ కిట్ అనే పథకం తెచ్చి మనకే 12,000 ఇచ్చి కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరాయి లేకుండా తెచ్చి దిసిపోతుందా లేదా